సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ దాడి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అసభ్యకరమైనటువంటి యుద్ధానికి ముఖ్యమంత్రి కుటుంబము అతిథులు కాకుండా అయిపోయింది ఆ కుటుంబంలోని మహిళల్ని అవమానిస్తున్నారు మంత్రులనేటటువంటిది లేదు ఎమ్మెల్యేలనేటటువంటిది లేదు మేయర్లనేటటువంటిది లేదు జిల్లా పరిషత్ చైర్మన్లనేటటువంటిది లేదు అదే విధంగా వివిధ రాజకీయ పార్టీల మహిళలనేటటువంటిది కూడా లేదు అందరం కూడా గురవుతున్నటువంటి పరిస్థితి జర్నలిస్టులు కాదు సినీ సెలబ్రిటీలు కాదు ఎవరైనా సరే ఒక మనిషిని టార్గెట్ చేయాలి అంటే కుటుంబంలో ఉన్నటువంటి మహిళల్ని బయటికి లాగి ఇష్టం వచ్చినట్టు అక్రమ సంబంధాలు అశ్లీల వార్తలు అబద్ధాలు వండి వార్చి చివరికి మానసికంగా కుంగదీసేటటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు మేము పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ రోజున అదే విధంగా న్యాయ వ్యవస్థ కూడా ఈ సెమినార్ ఉద్దేశం దీని తీవ్రతను గుర్తించండి సోషల్ మీడియాని కంట్రోల్ చేయలేము అనేటటువంటి దాంతో మనం చేతులు దులుపుకోవద్దు సోషల్ మీడియా ఈ రోజు అత్యంత మహిళలకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా దారుణమైనటువంటి క్రైమ్ కి పాల్పడుతోంది బయట సమాజంలో ఇదే విధంగా మాట్లాడితే అక్కడక్కడ చితక్కొడతారు కానీ ఇవాళ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి దీనిని కూడా ఆ రకంగా వేలెత్తి చూపాల్సినటువంటి అవసరం ఉంది బయటకు వచ్చి మాట్లాడడానికి ఎట్లా భయపడతారో సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టడానికి కూడా భయపడేటటువంటి రోజును తీసుకురావాలనేటటువంటిదే మహిళా కమిషన్ ఉద్దేశం ఖచ్చితంగా హద్దులు ఇప్పటికే చర్చ మొదలు పెట్టాం చైతన్య పరుస్తున్నాం అయినప్పటికీ కూడా అలర్ట్ కాకపోతే అయినప్పటికీ కూడా ఈ రోజున మహిళల పట్ల ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే భవిష్యత్తులో రోడ్డు మీద తన్నులు తినేటటువంటి రోజు ఈ రోజు సోషల్ మీడియాలో మృగాలకు వస్తుంది అనేటటువంటిది విజ్ఞప్తి చేస్తున్నాను మృగాలు అనడం కంటే ఈ రోజున మరి లేడీస్ కూడా మహిళలకు సంబంధించినటువంటి దాని మీద దారుణమైనటువంటి కామెంట్స్ పెట్టేటటువంటి ఒక ఉన్మాదంలోకి రాజకీయ పార్టీలు తీసుకెళ్తున్నాయని అంటే ఇది చాలా అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఖండించాల్సినటువంటి విషయం.